Hi friends, welcome to my channel. Ivala manam 1 year papaki frock nerchukundam. Nenu frock ki cloth iskuntunnanu. Na channel first time chustunnataithe subscribe cheyandi, like kottanu, comment cheyandi. Please subscribe. Ippudu nenu kinda gujjuku idi iskuntunnanu, paina baadiki cloth iskuntunnanu. ఇది బిస్కెట్ కుజు ఫ్రాక్ 1 ఇయర్ పాపకి మనం కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు నేను ఈ సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా 1 ఇయర్ పాపకి ఇలా బిస్కెట్ కుజుతో ఫ్రాక్ కుడితే సూపర్గా ఉంటుంది. నేను కట్ చేశాను, ఇది డివైడ్ కూడా చేశాను. ఇప్పుడు దీన్ని మనం నేను పాడే పాటు లైనింగ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు టేప్ మెజర్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు 1.5 నెక్కు తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు భుజాలు 2.5 తీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని పాపకి ఫ్రాక్ కుట్టినామంటే అతినాటే ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హైట్ నేను 12.5 పెట్టినా. కుట్లలకి కటింగ్లకు వేసరికి ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నా. ఇలా నేను చూపించిన మెజర్మెంట్తో ఫ్రాక్ కట్ చేసి మీరు స్టిక్ చేశారంటే సూపర్గా కుదురుతుంది. ఇలా ఫ్రాకుకు కింద వచ్చేసరికి ఎక్కువ, పైన వచ్చేసరికి తక్కువ ఉండాలి. ఇలా ఇప్పుడు వెంకలు కట్ చేసుకుందాం. నేను ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ పెడుతున్నాను, బ్యాక్ స్క్వేర్ పెడుతున్నాను. ఇలా కట్ చేసుకోవడమే, చిన్న పాప కాబట్టి చిన్న కసికిచ్చి ఒక ఉక్సు కాజా పెడితే బాగుంటుందని నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా ఇది లైనింగ్ తిప్పేసేటప్పుడు ఎలానో నేను చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ అతికేసుకుందాం. నేను బ్యాక్ ఫ్రంట్ రెండు జాయిన్ చేస్తున్నాను. ఇలా లైనింగ్ను జాయిన్ చేయడం, 1 ఇయర్ పాపకి కానీ నేను కొద్దిగా హైట్ ఎక్కువ తీసుకుని ఇది కూడా సేమ్ అలానే బ్యాక్ ఫ్రంట్ మనం అతికేసేద్దాం. రెండింటిని జాయిన్ చేసి పెట్టుకుందాం. ఇలా పెట్టడమే, ఇది నేను అతికేసాను. కింద మనం కాస్త మడిపి కుట్టుకొని కింద ప్లేట్ వేస్తే పాపకి గుబ్బుగా వచ్చి సూపర్గా ఉంటుంది. ఇలా అతికేసాను. ఇప్పుడు నేను ఇది కాస్త హైట్ ఎక్కువ తీసుకుంటున్నా, పెరిగే పిల్లలు కాబట్టి కాస్త హైట్ తీసుకుంటే ఫ్రాకు మరో 1 ఇయర్ వరకు ఈ ఫ్రాకును యూజ్ చేయొచ్చు. ఇలా రెండు పెట్టి నేను పట్టి పెట్టేస్తున్నాను. ఇలా అంతా పెట్టేయడమే. ఇప్పుడు బిస్కెట్ గుజ్జు పెట్టుకుందాం. నేను గుజ్జు పెట్టేస్తున్నాను. మీరు ఈ గుజ్జును బాగా అబ్జర్వ్ చేయండి, ఒకటి ఇటు ఒకటి అటు మలపాలి. మామూలుగా మనం హ్యాండ్స్కు గుబ్బలు పెట్టినట్టు కాదు, ఇది బిస్కెట్ గుజ్జు. మీరు చూస్తే ఆ తేడా తెలుస్తుంది.
ఇలా కుట్టానంటే ఎంతో గుబ్బు కలిసి సూపర్గా ఉంటుంది. ఇలా మళ్ళీ అటే మలపాలి, తర్వాత ఇటు మలపాలి, సేమ్ ఇలానే గుజ్జు మొత్తం ఇలానే పెట్టాలి. దీనికి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ కూడా అలానే గుజ్జు పెట్టుకోవాలి. ఇలా అంతా గుజ్జు పెట్టుకోవడమే. నేను నడుముకు 12 తీసుకున్నాను. ఇలా గుజ్జు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కూడా కింద కాస్త పట్టేద్దాం. ఇలా పట్టి వేసుకోవడమే. ఇప్పుడు లైనింగ్ కూడా అలానే గుజ్జు పెట్టుకుందాం. ఇది మీరు బాగా ఈ గుజ్జును అబ్జర్వ్ చేయండి. ఇది బిస్కెట్ గుజ్జు. ఇలా పెట్టడం ద్వారా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు లైనింగ్ను, క్లాత్ను రెండింటిని మనము కలిపి కుట్టు పెట్టేద్దాం. ఇలా కుట్టు పెట్టేయడమే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను రెండింటిని జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేయడం జాయింట్ పెట్టడం అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు సైడ్స్ను లైనింగ్కు లైనింగ్ క్లాత్ క్లాత్ డివైడ్ చేసి జాయిన్ చేసుకుందాం. ఇలా రెండు కలిపి మాత్రం చేయొద్దు, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇలా మీరు చూసారు, ఇందాక క్లాత్ కుట్టేశాను, ఇప్పుడు లైనింగ్ దేనికి దానికి సపరేట్గానే నేను అతికేస్తున్నాను. ఇలా అతికేయడం ఇది అతికేయడం అయిపోయింది. ఇలా కుట్టడం వల్ల చాలా స్ట్రాంగ్ ఉంటుంది. డ్రెస్సు పాడే డ్రెస్సు విసుకొచ్చి తీసేయాల్సిందే కానీ అలానే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా కుట్టుకోవడం వల్ల కింద పార్ట్ అయిపోయింది. ఇప్పుడు పై పార్ట్ మనం స్టిచ్ చేసుకుందాం. నేను లైనింగ్ వేసి తిప్పేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ వేసి తిప్పేయడమే. ఇలా వేసి ఇది కట్ చేసి కసికిచ్చుకొని లైనింగ్ తిప్పేసుకుందాం. ఇలా ఇలా నీట్గా చూసుకొని నెక్కు ఎంత నీట్గా వస్తే అంత గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ లైనింగ్ను మొత్తం అతికేసుకుందాం. ఇలా అంతా ఇదే విధంగా జాయిన్ చేసుకుందాం. ఇవి సైజ్ సంఖ్యలు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేయడం ఇలా కుట్టు పెట్టేయడం
ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్, బ్యాక్ కూడా సేమ్ అలానే లైనింగ్ చేసి తిప్పేయడం. ఇది చిన్న పాప పెరగకొద్దీ తల పెద్దగా అవుతుందనే ఉద్దేశంతో నేను చిన్న ఒక ఉప్పు కట్టడానికి పెట్టాను. ఇప్పుడు అది నేను ఎలా పెట్టాను అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా చేయడమే ఇప్పుడు ఇది క్లాత్ కసుకొని దీన్ని ఫ్రంట్ టైప్ బ్లాక్ కూడా తిప్పేయడమే. ఇలా ఇలా తిప్పేయడమే. ఇప్పుడు బ్యాక్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది బ్యాక్ అయిపోయింది. నెక్ వేయడం దీన్ని లైనింగ్ క్లాత్ చేంజ్ చేసి సైడ్స్ కట్ చేసుకున్నా. ఇప్పుడు నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేయడం నేను చిన్న 1 ఇయర్ పాప కాబట్టి నేను హ్యాండ్ చేయట్లేదు. అందుకే నేను కింద కుచ్చుకు పెట్టిన క్లాత్ ఉంటే నేను అలానే 1/2 ఇంచ్ వదిలేదామనుకుంటున్నా. అందుకే నేను అక్కడ సన్నగా పైపింగ్ గోల్డ్ కలర్ దాంతో పైపింగ్ చేసేస్తున్నా. నెట్ క్లాత్తో ఇలా నీట్గా సన్నగా పైపింగ్ వచ్చేటట్టు ఇలా నీట్గా చేసేసుకున్నాం. ఇప్పుడు నేను జాకెట్ని బాడీ పార్ట్ను ఏం చేస్తున్నాను. ఇప్పుడు గుజ్జు కట్టి స్టిక్ చేయడం. ఇలా గుజ్జు కట్టి స్టిక్ చేయడం. నేను ఇప్పుడు చిన్న పాప కాబట్టి ఫ్లవరు రెడీ చేస్తున్నాను. ఇలా పింక్ కలర్ దారం సూదికి ఎక్కించాను. ఇలా కుడుతున్నాను. ఇది కొట్టి అంత దగ్గరకని దీన్ని ఇప్పుడు ఫ్లవర్ టైప్గా లీడ్స్ చేసి పెడితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా ఇలా చుట్టేసుకోవడమే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చాలా వీచి మెదడుతో ఫ్లవర్స్ రెడీ చేసుకోవచ్చు. నెట్ క్లాత్ ఉండాలి కానీ రకరకాల ఫ్లవర్స్ మనమే ఎంచక్క ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఒక వీడియో షూట్ చేసి పెడతాను. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని లీడ్స్ రెడీ చేద్దాం. ఇలా రెడీ చేయడం. ఇప్పుడు నేను క్లాత్ తీసుకున్నాను. ఇలా పెట్టి కుట్టు పెట్టడం. ఇలా లీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి రెడీ చేసి చూడండి. కటింగ్ స్టిచ్చింగ్ చాలా వీచి మీద తోటి మన పిల్లలు మనమే స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా
టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు లేడు రెడీ చేశాను, ఇలా పెట్టి అతికిచ్చేదానికంటే ఒక రెండు టాకలు వేసుకుంటే మన హ్యాండ్ వర్క్ కాబట్టి చాలా గట్టిగా ఉంటుందని నేను టాకలు వేస్తున్నాను. ఇప్పుడు ఇలా కుట్టుకోవడమే ఇలా కుట్టుకోవడమే ఇప్పుడు ఫ్రాక్ కట్టి ఇది స్టిచ్ చేసామంటే ఎంతో గ్రాండ్ లుక్ ఉండే బిస్కెట్ కుచ్చు ఫ్రాక్ రెడీ అయిపోయినట్టు ఇలా నీట్గా ఇలా చేసుకోవడం. ఇప్పుడు ఫ్రాక్ పెట్టేద్దాం. ఫ్రాక్ రెడీ అయిపోయింది.